అందరికీ నమస్కారం. మొన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా తెలుగుదేశం లోక్సభ అభ్యర్థి కేశినేని శివనాథ్ గారు, అట్లాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి వై సత్యనారాయణ చౌదరి గారు, సుజనా చౌదరి గారు, వీళ్ళు ప్రచారాలకి వీధి వీధిలో తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉండగా కొంతమంది మహిళలు వీళ్ళకి ఘన స్వాగతం చెప్పారు. ఆ సందర్భంగా ఒకరిద్దరు మహిళలు సుజనా చౌదరి గారికి హారతులు ఇచ్చి తిలకం దిద్దారు. ఆ హారతి ఇచ్చిన వాళ్ళకి ఆయన ఏదో 500 ఎంతో వాళ్ళ హారతి పళ్ళెంలో పెట్టారు. ఇది మామూలుగా సంప్రదాయం. ఇది జనరల్గా ఎవరైనా వచ్చినప్పుడు స్వాగతం పలికేటప్పుడు హారతులు ఇవ్వటం, అది హిందూ సంప్రదాయం. మామూలుగా అది జరుగుతూ ఉంటుంది ఆచారం, పాతకాలం నాటి నుంచి వస్తున్న ఆచారం. అయితే దీని మీద మన భారతీ రెడ్డి గారు ఉన్నారు కదా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచే సాక్షి పేపరు, సాక్షి ఛానలు దీనికి విపరీతార్థాలు, వక్రభాష్యాలు తీసింది. ఏమనంటే ఓట్ల కొనుగోలు మొదలుపెట్టిన సుజనా చౌదరి, ఇప్పటి నుంచే ఓట్ల కొనుగోలు మొదలుపెట్టాడు, హారతులు ఇచ్చే వాళ్ళందరూ డబ్బులు ఇచ్చుకుంటా పోతున్నాడు అని చెప్పి నెగటివ్ వార్తలు ప్రజెంట్ చేసింది. అది ఎట్లా ఉందంటే వాళ్ళ కుళ్ళంతా బయట పెట్టుకున్నట్టుంది. వాస్తవానికి దీని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇది హిందూ సంప్రదాయం. హారతి ఇచ్చినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు పూజారి హారతి ఇస్తారు, శతకోపం పెడతారు, పెట్టినప్పుడు జేబులోంచి 10 or 20 ఎవరు సాహతకు తగ్గట్టు వాళ్ళు 100 ఇస్తారు. అది అనాదిగా జరుగుతున్న ఆచారం. అట్లాగే హారతి ఇచ్చిన వాళ్ళని కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం, హారతి అంటే ఒక మహిళ హారతి ఇచ్చిందంటే అవతల వ్యక్తి క్షేమాన్ని కోరుతూ మీరు చల్లగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని చెప్పి హారతి ఇస్తారు. సో ప్రతిఫలంగా ఎంతో కొంత ఇవ్వటం అనేది అది ఆనవాయితీ. ఒట్టి చేతులతో ఎవరు పంపరు. మీ ఇంటికి చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు వచ్చి రాఖీ పండుగ నాటి రాఖీ కడితే ఒట్టి చేతులతో పంపరు, ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చి పంపుతారనమాట. సేమ్ ఇది కూడా అలాంటిదే. కానీ వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే వీళ్ళకి హిందూ సాంప్రదాయం కాదు, వీళ్ళ డిఎన్ఏ. ఈ జగన్మోహన్ రెడ్డి భార్య, జగన్మోహన్ రెడ్డి భార్యను మీరు చూడండి, గుళ్ళకి వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా కూడా ఏదో బలవంతంగా వెళ్ళినట్టు అటు ఇటు చూస్తూ ఉంటుందన్నమాట. ఏదో జనం కోసం, ఓట్ల కోసం వెళ్ళినట్టు ఉంటుంది. వీళ్ళు అడ్డగోలుగా దుష్ప్రచారం చేశారండి. సరే, ఓకే, నిజంగా వాళ్ళు అన్నట్టు అది తప్పు అనుకుంటే వాళ్ళ కొడాలు నాని ఇస్తున్నాడు గుడి వాళ్ళు వచ్చిన వాళ్ళు. ఇంకా యాక్చువల్గా ఆ రోజు సుజనా చౌదరి గారు హారతి ఇచ్చిన వాళ్ళ వరకే ఇచ్చారు. కొడాలు నాని డైరెక్ట్గా హారతి ఇచ్చిన వాళ్ళకి, ఆ పక్కన ఉన్న వాళ్ళకి, వాళ్ళతో వెళ్తూ అందరు జనాలతో ఇప్పిస్తున్నారు డబ్బులు. తన పక్కన ఉన్న వాళ్ళతో కట్టలోంచి లాగి లాగిస్తున్నారు. వాటి గురించి నోరు మెదపది సాక్షి, వాటి గురించి రాయరు. ఎంతసేపటికి కూడా ప్రత్యర్థి పార్టీల్లో ఏమి లూప్ హోల్స్ లేకపోయినా కూడా ఉన్నట్టుగా క్రియేట్ చేసి దుష్ప్రచారం చేస్తూ సాక్షి సమాజానికి, ముఖ్యంగా హిందూ సమాజానికి చేటు చేస్తూ ఉంది ఈ సాక్షి. ఈ సాక్షిని తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ సాక్షి జగతి పబ్లికేషన్లో తప్పుడు పెట్టుబడులు వచ్చినాయి, అక్రమ మార్గంలో పెట్టుబడులు వచ్చినాయని కోర్టులు నిర్ధారించి దీన్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయలా వెనకడు వేశారు. ఆ రోజు కనుక చేస్తుంటే ఇవాళ ఈ సమాజానికి అబద్ధపు సాక్షి, విషప్రాతల సాక్షి ప్రమాదం ఉండేది కాదు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.